పెద్దపల్లి జిల్లా వైశ్య భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కొందరు బిఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావుపై సటైలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక నుంచి విజయ రమణారావుపై విమర్శలు చేస్తే సహించేది లేదని, రాబోయే రోజుల్లో ప్రజలు బిఆర్ఎస్ నాయకులను తరిమి కొడతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఆ మడలే చేయాలని చెప్పి సర్పంచులు ఎంపీటీసులు ప్రజానికం అంతా మీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చారు, లెటర్ పేడ మీద లెటర్లు ఇచ్చారు. గ్రామ పంచాయతీ ద్వారా ప్రతి సర్పంచ్ ఉన్నదా జ్ఞానం? ఇలా పదవి పోయే ముంగట, నిన్ను దించేసే ముంగట వ్యాపారులందరూ కూడా మా బతుకులు 100% మీకు 200 పెన్షన్, 200 ట్యాక్స్, 20,000 రూపాయలు కట్టాలి, 30,000 కట్టాలి, మేము ఏడికి పోవాలి అని చెప్పంటే వాళ్ళను అగౌరవపరిచినట్టు పరిస్థితి మీది కాదా అని చెప్పి నేను అంటున్నాను. మళ్ళీ ఈ ఎలక్షన్ల ఫలాఫల కోసం మీరు ఇప్పుడు ఏ ప్రజలే మనోళ్ళు, ప్రజల కోసమే మేము ఉన్నాం, మీరు ఎంత అంటే అంత అని చెప్పని ఇప్పుడు 25%